నిరీక్షణ గురించి మీకు అర్థం కావాలి అంటే మీకు మూడు ఉదాహరణలు తెలపాలి. మొదటిది, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం వేచి చూస్తున్నాడు. ఆ వ్యక్తి వస్తే అతనితో కలిసి కాలేజీకి వెళదామని, అతను వస్తే ఇద్దరు కలిసి కాలేజీకి వెళతారు, అతను రాకుంటే ఇతను ఒక్కడే కాలేజీకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు, దీనిని వేచి ఉండటం అని అంటారు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒక మోసగాడైనటువంటి కుమారుడు తన తల్లిని ఇంటి నుండి తీసుకుని వచ్చి ఒక వృద్ధాశ్రమం ఎదురుగా ఉంచి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు, కానీ ఎప్పటికీ రాడు. అప్పుడు ఆ తల్లికి తెలుసు తన కుమారుడు రాడు అని, కానీ ఆ తల్లి ఆ కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఆ తల్లి ప్రేమ. కానీ ఇక్కడ తల్లి తన కుమారుని కోసం కొద్దిగా నమ్మకంతో వేచి చూస్తుంది. ఈ రెండిటిలో ఏది నిరీక్షణ? ఈ రెండిటిలో ఏది కూడా నిరీక్షణ కాదు. ఎందుకంటే నిరీక్షణ అంటే కేవలం ఎదురు చూడటం మాత్రం కాదు, అతను వస్తే వెళదాం లేకుంటే లేదు అనటం కాదు. మరి ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. ఒక వ్యక్తి చనిపోయాడు. అతను తిరిగి లేస్తాను అని చెప్పాడు. అతను చెప్పిన విధముగా తిరిగి లేచాడు. అతను తన రాజ్యమునకు వెళుతూ కొంతమందికి, నేను మీకోసం ఒక వ్యక్తిని పంపిస్తాను, అతని కోసం వేచి ఉండండి అని చెప్పి వెళ్ళాడు. వారు అందరూ మొదటి ఉదాహరణలాగా ఆ వ్యక్తి వస్తే వెళదాం లేకుంటే నేను వెళతాను అనే విధముగా పంపిస్తే పంపని లేకుంటే లేదు అని ఉండలేదు. రెండవ ఉదాహరణలాగా తన మోసకరమైన కుమారునిలాగా మళ్ళీ వస్తాను అని ఒక వృద్ధాశ్రమం ఎదురుగా ఉంచి వెళ్ళాడు. ఒకవేళ ఆ కుమారుడు మంచి వ్యక్తి అయితే తన తల్లిని ఆ వృద్ధాశ్రమం నందు ఎందుకు విడిచి వెళతాడు? అంటే అతను నమ్మదగిన వాడు కాదు. అనగా తన తల్లి నమ్మదగిన వాటి యందు నమ్మకం ఉంచలేదు. కానీ ఇక్కడ వారు మొదటి రెండవ ఉదాహరణలాగా కాకుండా, ఎవరు అయితే వేచి ఉండమని చెప్పారో ఆయన మరణమును గెలిచి తిరిగి లేచినవాడు, చెప్పినది చేసేవాడు, నమ్మదగినవాడు, అటువంటి వ్యక్తి మీద నమ్మకం ఉంచారు. అలా అందరూ కలిసి ధైర్యముతో నమ్మకముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఇక్కడ వీరు వేచి ఉండటాన్ని నిరీక్షణ అని అంటారు. అంటే ధైర్యముతో కూడిన నమ్మకంతో వేచి ఉండటాన్ని, కనిపెట్టుకొని ఉండటాన్ని నిరీక్షణ అని అంటారు. ఇక్కడ అపోస్తులు దేవుడు పంపిస్తాడు అని చెప్పిన వాని కొరకు వేచి ఉన్నారు. అది కూడా దేవుని యందు నమ్మకముతో మరియు ధైర్యముతో. గనుక ఏ వ్యక్తి అయితే ధైర్యముతో కూడిన నమ్మకముతో వేచి ఉంటాడో ఆ వ్యక్తి కలిగి ఉన్నదాన్ని నిరీక్షణ అని అంటారు. నిరీక్షణ అంటే అర్థం ఇది. ఇక ఈరోజు నువ్వు కూడా సంఘానికి వెళుతున్నావు. దేవుడు రెండవ రాకడలో వస్తాడు అని తెలుసు. కానీ మొదటి ఉదాహరణలాగా దేవుడు వస్తే వస్తాడు లేకుంటే లేదు, నేను ఎత్తబడితే ఎత్తబడతాను లేకుంటే లేదు అని నీ ఇష్ట ప్రకారం జీవిస్తున్నావా? రెండవ ఉదాహరణలాగా దేవుని మీద నమ్మకం ఉంచకుండా మోసపూరితమైన సాతాను మీద నమ్మకం ఉంచుతున్నావా? సంఘానికి వెళుతూ కూడా సాతాను క్రియల యందు నమ్మకం ఉంచుతున్నావా? దానినే దేవుని కొరకు ఎదురు చూడటం అని, నిరీక్షణ కలిగి ఉన్నాను అని భ్రమపడుతున్నావా? ప్రతి ఆదివారం సంఘానికి క్రమం తప్పకుండా వెళ్ళటమును నిరీక్షణ కాదు, ప్రతి దినము దేవుని వాక్యము ధ్యానించటము నిరీక్షణ కాదు. వాటి ద్వారా నీలో ధైర్యము నమ్మకము కలుగకపోతే నీలో ఉన్నది నిరీక్షణ కాదు. దేవుని యందు నీకు ఉండే ధైర్యము, దేవుని యందు నీకుండే నమ్మకము, దేవుని యందు నీకు ఉండేటువంటి ఓర్పు నిరీక్షణకు ఆధారము. తెలుగులో మనము నిరీక్షణ అని అంటారు. ఇంగ్లీష్లో హోప్ లేదా ఎక్స్పెక్టేషన్ అని అంటారు. నూతన నిబంధన గ్రీకు భాషలో రాయబడినది గనుక నిరీక్షను గ్రీకు భాషలో ఇపిడా అని అంటారు. నిరీక్షణ అనే పదమునకు పాత నిబంధనలో కనిపెట్టడం అనే పదమును వారు ఉపయోగించారు. పాత నిబంధన హిబ్రూలో రాయబడినది గనుక ఆ పదమును హిబ్రూలో యహాల్ లేదా కవా అని కొన్ని పదాలను వారు ఉపయోగించడం జరిగింది. నిరీక్షణకు అర్థం తెలుసుకున్నాము, దానికి సంబంధించిన పదాలను తెలుసుకున్నాము. ఇక మన పరిశుద్ధ గ్రంథము నుండి తెస్సలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:8 ప్రకారం, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము ధరించుకొందుము. అంటే మనము నిరీక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిరీక్షణ లేకుండా ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళి ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా? ప్రతి దినం వాక్యం చదివితే సరిపోతుంది కదా? ఈ నిరీక్షణ మనకు అవసరమా అని మీకు సందేహం రావచ్చు. మనకు ఎప్పుడు సందేహం వచ్చినా మనం వెతకాల్సింది పరిశుద్ధ గ్రంథము నుండి. గనుక మన పరిశుద్ధ గ్రంథము నుండి చూద్దాం ఎందుకు ఈ నిరీక్షణ. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3:3 ప్రకారం, ఆయన యందు ఈ నిరీక్షణ
పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. నీవు పరిశుద్ధునిగా పవిత్రునిగా జీవించాలి అంటే నీకు నిరీక్షణ కావాలి. పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అని అంటే దానికి సమాధానం పరిశుద్ధులు, పరిశుద్ధత కలిగిన వారు. మరి ఆ పరిశుద్ధత నీకు ఎలా వస్తుంది అంటే దానికి సమాధానం నిరీక్షణ ద్వారా. కనుక నీవు పరలోక రాజ్యము చేరాలి అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6:19 ప్రకారం ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఈ వాక్యము అర్థం కావాలి అనంటే మనకు లంగరు అంటే ఏమిటో తెలియాలి. లంగరు అంటే పడవలో ఉపయోగించేటువంటి ఒక పరికరం. పడవ ఒడ్డుకు చేరుటకు, గాలి తుఫానులో పడవ మునిగిపోకుండా ఉండటానికి ఈ లంగరును ఉపయోగిస్తారు. అదే విధముగా నీ జీవితంలో గమ్యము చేరటానికి, నీ శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో నిన్ను పడిపోకుండా కాపాడుటకు ఈ నిరీక్షణ నీకు ఉపయోగపడుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3:6 ప్రకారం అయితే క్రీస్తు కుమారుడైయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనము ఆయన ఇల్లులాగా మారటానికి కూడా మనకు నిరీక్షణ కావాలి. కొరింథీయులకు రాసినటువంటి 2:13 ప్రకారం మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. అనగా నిరీక్షణ ద్వారా మనకు ధైర్యము కాదు కాని బహుధైర్యము కలుగుతుంది. మన జీవితంలో ఏదైనా సాధించగలమనే ధైర్యము మనకు నిరీక్షణ ద్వారా కలుగుతుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:24 ప్రకారం ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. అనగా మనము ఎప్పుడు రక్షించబడతాము అంటే నిరీక్షణ కలిగినప్పుడు మాత్రమే. అంటే నీలో నిరీక్షణ లేకపోతే నీవు పరలోక రాజ్యంలో చేరలేవు. ఇలా మరెన్నో మన పరిశుద్ధ గ్రంథమునందు నిరీక్షణ గురించి ప్రస్తావించడం జరిగింది. గనక ఎందుకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి అంటే మనం పరిశుద్ధముగా మార్చబడుటకు, శ్రమల్లోనూ కష్టాల్లోనూ గమ్యము చేరుటకు, ఆయన ఇల్లుగా మనం ఉండటానికి, మన నిస్సహాయ జీవితంలో ధైర్యంగా సాగుటకు, మనము దేవుని రాకడలో రక్షించబడుటకు మనకు ఈ నిరీక్షణ కావాలి. నిరీక్షణ అంటే ఏమిటో చూశాం. నిరీక్షణ ఎందుకు మనకు కావాలో విన్నాము. అటువంటి ధైర్యముతో కూడిన నమ్మకముతో వేచి ఉండే నిరీక్షణ మనము ఎవరి యందు కలిగి ఉండాలి అంటే ఎవరి మీద ఈ నిరీక్షణ కలిగి ఉండాలి? మన పరిశుద్ధ గ్రంథం నుండి 42:5 ప్రకారం నా ప్రాణమా నీవేలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇంచుము. అంటే మనము ఎవరి యందు నిరీక్షణ ఉంచాలి అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఉదాహరణ 2 మోసపూరితమైన సాతాను యందు కాదు, వాని క్రియల యందు కాదు నీవు నిరీక్షణ ఉంచాల్సింది. నీ నిరీక్షణ కలువరి సిలువలో మరణించి తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభువునందు నీ నిరీక్షణ ఉంచాలి. మొదట అబ్రహాము గారు దేవుని యందు నిరీక్షణ ఉంచారు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి నిరీక్షణ ఫరో యందు ఉంచలేదు గాని వారిని ఏర్పరచుకున్న దేవుని యందు ఉన్నది. తర్వాత రోమా సామ్రాజ్య పరిపాలనలో ఉన్నప్పుడు కూడా వారి యొక్క నిరీక్షణ దేవుని యందు ఉంచారు. తరువాత ఆదరణకర్తను పొందుకున్నప్పుడు కూడా వారు దేవుని యందు నిరీక్షణ ఉంచారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5:5 ప్రకారం ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. వారు నిరీక్షణ ఇచ్చిన దేవుడు వారిని ఎన్నటికి సిగ్గుపరచలేదు. గనుక నీ నిరీక్షణ ఇప్పటి వరకు ఎవరి యందు ఉన్నది? ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని యందు నిరీక్షణ ఉంచాలి అని. కాబట్టి నీ నిరీక్షణ దేవుని యందు ఉంచు. దాని ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యములు చూస్తావు. అది కూడా మన పరిశుద్ధ గ్రంథమునందు చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 21:22 ప్రకారం మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. అనగా నిరీక్షణ ఎక్కడో కాదు, మనం చేసే ప్రార్థనలోనే ఉంది. ఇక్కడ దేవుడు మనం వేటి విషయమై ప్రార్థన చేస్తామో అవి దొరికినవి అని నమ్ముతామో అప్పుడు ఖచ్చితంగా పొందుకుంటాము. మామూలుగా ప్రార్థన అంటే మనకు కావలసిన వాటిని దేవుని అడగటం. ఇక్కడ దేవుడు కావలసినవి పొందుకుంటున్నాము అని నమ్మి ప్రార్థన చేయాలి అని అంటున్నాడు. అంటే ఆ వాక్యం యొక్క అర్థం ఏమిటో తెలుసా? నీవు నిరీక్షణతో ప్రార్థన చేయాలి. నిరీక్షణ అంటే ఏమిటి? ధైర్యముతో కూడిన నమ్మకముతో వేచి ఉండటం. ఇక్కడ దేవుడు కూడా ధైర్యముతో కూడిన నమ్మకముతో ఉంటే అవి నీవు పొందుకుంటావు అనే కదా చెప్పింది. నీవు ప్రార్థనలో కలవరపడుతున్నావు అంటే నీలో నిరీక్షణ లేదు అని అర్థం. నీవు ప్రార్థన ద్వారా ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు అని నమ్మాలి.
ఎన్నిసార్లు ప్రార్థన చేసినా జవాబు రాలేదు అని కలవరపడుతుంటే నీలో నిరీక్షణ లేదు అని అర్థం. ప్రార్థన చేస్తున్నప్పుడు ధైర్యముతో నమ్మకముతో ప్రార్థన చేయాలి, అప్పుడే కార్యములు జరుగుతాయి. నీలో నిరీక్షణ ఉంటే ధైర్యముతో ప్రార్థన చేస్తావు. నీలో నిరీక్షణ ఉంటే ప్రార్థన చేసిన తర్వాత కూడా ధైర్యముతో జీవిస్తావు. ఆ ధైర్యము మనకు దేవుని యందు నిరీక్షణ ఇస్తుంది. ఆ విధముగా నీవు నిరీక్షణతో ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? 42వ కీర్తనలో 5వ వచనం ప్రకారం, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన స్తుతించేదను. నీలో ఒక నూతనమైన ధైర్యము నీలో పుడుతుంది. నా రక్షణకర్త, నా దేవుడు, నా ప్రభు యేసు నాతో కూడా ఉన్నాడు. నా ప్రాణమా నీవు ఎందుకు కృంగిపోతున్నావు? జీవము గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు అని ధైర్యముతో ముందుకు సాగుతావు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, బంధకములో పడియుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. నువ్వు ఒకవేళ ఏ బంధకములో ఉన్నా వాటి నుండి నా ప్రభు నిన్ను బయటకు తీసుకుని వస్తాడు, కృంగిన స్థితి నుండి బయటకు తీసుకుని వస్తాడు, మరలా గొప్ప ఆశీర్వాదములను నీకు ఇచ్చి నిన్ను బహుగా పరలోకమునందు ఆశీర్వదిస్తాడు. అలా జరగాలి అంటే నీలో నిరీక్షణ కలిగిన ప్రార్థనా జీవితం ఉండాలి. ఒకవేళ నీలో అటువంటి నిరీక్షణ లేని ప్రార్థన ఉంటే, తెస్సలోనికయులకు రాసినటువంటి 1వ కీర్తన 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, నీలో దుఃఖము వస్తుంది. గనుక మనము నిరీక్షణ కలిగి ధైర్యముతో ప్రార్థన చేయాలి. నిరీక్షణ కలిగి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహామును జనములకు తండ్రిగా చేశాడు. నిరీక్షణ కలిగి ఇజ్రాయేల్ ప్రజలు వేచి చూసినప్పుడు దేవుడు వారిని బానిసత్వంలో నుండి విడిపించాడు. నిరీక్షణ కలిగి ఇజ్రాయేల్ ప్రజలు వేచి చూసినప్పుడు రోమా సామ్రాజ్య పరిపాలనలో యూదులకు రాజుగా మన ప్రభు ఈ భూమి మీద జన్మించాడు. అదే నిరీక్షణ కలిగి అపొస్తలులు ప్రార్థన చేసినప్పుడు పరలోక రాజ్యము నుంచి ఆదరణకర్తను పంపాడు. అదే విధముగా ప్రపంచంలో జరగని గొప్ప కార్యములు నీ నా జీవితంలో నిరీక్షణ కలిగి ఉండటము ద్వారా చేయగలడు. అటువంటి నిరీక్షణతో ఆత్మ ద్వారా ఎదురు చూచుచు ఒప్పుకున్నది పట్టుకొని ఆయన్ను చూచు వరకు నిరీక్షణ కలిగి ఉందాము. ఇదే ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఈ నిరీక్షణతో మనము ఆయన రాకడ వరకు ఉందుదుముగాక. ఆమేన్.